హాయ్, ఈ వీడియోలో మనం ఏఎంఎల్ ట్రీట్మెంట్ గురించి తెలుసుకుందాం. ఏఎంఎల్లో రకాలు ఉంటాయి. మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఏఎంఎల్ M3 లేదా ఏపీఎంఎల్ అనేది ఒక విధంగా ట్రీట్ చేస్తాం, మిగతా అన్ని ఇంకొక విధంగా ట్రీట్ చేస్తాం. సో ఇప్పుడు ఏఎంఎల్ M3 కాకుండా ఏఎంఎల్ ట్రీట్మెంట్ అనేది మనం ఎలా చేస్తాం ఏంటనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఇంతకుముందు వీడియోలో చెప్పుకున్నట్టుగా ఈ ఏఎంఎల్ బ్లడ్ క్యాన్సర్కి మిగతా క్యాన్సర్స్కి బ్రెస్ట్ క్యాన్సర్ అట్లా ఉన్నట్టు లాగా స్టేజ్లు ఉండవు. సో వీటిని మనం రిస్క్ స్ట్రాటిఫికేషన్ చేస్తాం. అంటే మనం చేసే ట్రీట్మెంటు కొంచెం ఇంటెన్సిఫై చేయాలా లేదా లేకపోతే మనం చేస్తున్న ట్రీట్మెంట్కి రెస్పాన్స్ ఎలా ఉంటుంది ఏంటి అనేది తెలుసుకోవటానికి మనం క్రోమోజోమ్ టెస్ట్, మాలిక్యులర్ టెస్ట్, ఈ క్యారియోటైప్ టెస్ట్లు ఇవన్నీ చేస్తాం అన్నమాట. అవి చేసి మనం ఏఎంఎల్ని మూడు భాగాలుగా విభజించుకోవచ్చు. ఒకటి గుడ్ ఆర్ ఫేవరబుల్ రిస్క్, రెండవది ఇంటర్మీడియట్ రిస్క్, మూడవది పూర్ ఆర్ యాడ్వర్స్ రిస్క్. ఈ విధంగా మనం క్రోమోజోమ్స్, మాలిక్యులర్ టెస్ట్, క్యారియోటైప్ టెస్ట్ని బట్టి వీళ్ళని మూడు భాగాలుగా రిస్క్ స్ట్రాటిఫై చేస్తాం. బట్ ట్రీట్మెంట్లోకి వచ్చినప్పుడు ఏంటంటే ఏ రిస్క్లోకి వచ్చినా సరే వీళ్ళకి ఫస్ట్ చేసే ట్రీట్మెంట్ ఇండక్షన్ థెరపీ. ఈ ఇండక్షన్ థెరపీ అనేది యూజువల్గా పెద్దవాళ్ళల్లో 3+7 అనే కీమోథెరపీ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అంటే డానోరుబిసిన్ అనే కీమోథెరపీ 3 డేస్, తర్వాత సైట్రాబిన్ అనే కీమోథెరపీ 7 డేస్ కంటిన్యూస్గా ఇవ్వటం జరుగుతుంది. చిన్నపిల్లల్లో ఏఎంఎల్కి 3+7కి కొంచెం మాడిఫికేషన్స్ ఉంటాయి. బట్ ముఖ్యంగా తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ ఇండక్షన్ కీమోథెరపీ అనేది ఏ రిస్క్ స్ట్రాటజీ అయినా, ఏ రిస్క్ గ్రూప్లోకి వచ్చినా సరే అందరికీ ఇండక్షన్ కీమోథెరపీ అనేది ఉంటుంది. ఈ టెస్టుల్లో FLT3 పాజిటివ్ అనే వాళ్ళకి ఎవరికైనా పాజిటివ్ అని వస్తే వాళ్ళకి వేరే ట్యాబ్లెట్స్, ఇండక్షన్ కీమోథెరపీకి ట్యాబ్లెట్స్ చేర్చి చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట. సో ఈ కీమోథెరపీ ఇచ్చిన తర్వాత WBC కౌంట్స్ అన్నీ తగ్గిపోయి మళ్ళీ రికవర్ అవ్వటానికి సాధారణంగా 3 నుంచి 4 వారాలు టైం పడుతుంది. 4 వారాల తర్వాత మళ్ళీ బోన్ మ్యారో టెస్ట్ చేయటం జరుగుతుంది. ఈ బోన్ మ్యారో టెస్ట్తో మనం జబ్బు ఎంతవరకు తగ్గింది లేదు అన్నది తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది అన్నమాట. బోన్ మ్యారోలో క్యాన్సర్ సెల్స్ <5% ఉండి, WBC కౌంట్ బాగుండి, ప్లేట్లెట్స్ 100,000 కన్నా ఎక్కువ ఉండి ఇలా ఉంటే వీళ్ళని కంప్లీట్ రెమిషన్ అచీవ్ చేసినట్టుగా మనం చెప్పుకుంటాం. అంటే జబ్బు మనకి బోన్ మ్యారోలో తెలియట్లేదు, కనిపించట్లేదు. సో దీన్ని CGR అంటాం ఇండక్షన్ థెరపీ తర్వాత. కంప్లీట్ రెమిషన్లోకి వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ ఏంటి, ఎలా ఉంటుంది అంటే గుడ్ రిస్క్ లేదా ఫేవరబుల్ రిస్క్లో ఉన్న వాళ్ళకి అడిషనల్గా 3 కోర్సెస్ ఆఫ్ కీమోథెరపీ ఉంటుంది. ఇది కన్సాలిడేషన్ థెరపీ అంటాం. ఈ కన్సాలిడేషన్ థెరపీలో భాగంగా హైడోస్ సైట్రాబిన్ అనేది గుడ్ ఆర్ ఫేవరబుల్ రిస్క్లో ఉన్న వాళ్ళకి 3 కోర్సెస్ కీమో ఇచ్చిన తర్వాత వాళ్ళని అబ్జర్వేషన్లో పెట్టడం జరిగింది అన్నమాట. ఇంటర్మీడియట్ పూర్ రిస్క్లోకి వచ్చే వర్కర్లు ఏంటంటే వీళ్ళకి ఖచ్చితంగా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సిన అవసరం ఉంది. ఉదాహరణకి గుడ్ ఆర్ ఫేవరబుల్ రిస్క్లో ఉన్న వాళ్ళకి మనం ఇండక్షన్ కీమో చేసి బోన్ మ్యారో నార్మల్ వచ్చిన తర్వాత కన్సాలిడేషన్ థెరపీ చేసి వాళ్ళని అబ్జర్వేషన్లో పెడితే సక్సెస్ రేటు అరౌండ్ 50% ఉంటుంది. అంటే 100 మందిలో 50% కంప్లీట్గా నయమయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. అదే మనం ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్లో కనుక చూసుకుంటే ఇండక్షన్ కీమో ఇచ్చి 3 కోర్సెస్ కన్సాలిడేషన్ థెరపీ ఇచ్చి వాళ్ళని అబ్జర్వేషన్లో పెడితే మనకు వచ్చే సక్సెస్ రేట్ అరౌండ్ 25-30% ఉంటుంది అన్నమాట సుమారుగా. అంటే ఏంటంటే 100కి 25 నుంచి 30 మందికి పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. అదే చివరి గ్రూప్ పూర్ ఆర్ యాడ్వర్స్ రిస్క్లో కనుక సేమ్ ఈ కన్సాలిడేషన్ కీమోథెరపీ ఇచ్చి వాళ్ళని అబ్జర్వేషన్లో పెడితే 100కి కేవలం 10-15 మందికి మాత్రమే పూర్తిగా నయమయ్యే అవకాశం ఉంటుంది. సో అందుకని సుమారుగా వీళ్ళల్లో 50% సక్సెస్ ఉంటుంది,
పిల్లల్లో అరౌండ్ 25-30% సక్సెస్ ఉంటుంది. ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూప్లో, పూర్ రిస్క్లో అరౌండ్ 10-15% ఉంటుంది అన్నమాట. సో ఈ ఇంటర్మీడియట్ పూర్ రిస్క్లో వాళ్ళకి రెగ్యులర్ కన్సల్టేషన్ థెరపీ ఇస్తే సక్సెస్ రేట్ తక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ సక్సెస్ రేట్ని ఇంప్రూవ్ చేయడానికి మనం ఏం చేయగలము ఏంటి అని అంటే, వాళ్ళల్లో బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేయాల్సి ఉంటుంది. ఇది ఎందుకు గుడ్ రిస్క్లో చేయము ఈ బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషను, కేవలం ఇంటర్మీడియట్ పూర్ రిస్క్లోనే చేస్తాం ఎందుకు అంటే, మనం బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ చేసినా కూడా వీళ్ళల్లో వచ్చే సక్సెస్ రేటు అరౌండ్ 50% ఉంటుంది. సో అందుకని గుడ్ ఆర్ ఫేవరబుల్ రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి యూజువల్గా బోన్ మ్యారో స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ ఆర్ స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ గురించి వాళ్ళకి అడ్వైజ్ చెయ్యం. కానీ ఇంటర్మీడియట్ రిస్క్ గ్రూపు, పూర్ రిస్క్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి వీళ్ళ సక్సెస్ రేట్ ఇంప్రూవ్ చేయాలి అంటే బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ లేదా స్టెమ్ సెల్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో ఇది స్థూలంగా ఏఎంఎల్ ట్రీట్మెంట్ చేసే పద్ధతి. సో ఈ కీమోథెరపీ చేసేటప్పుడు మనకి రకరకాల కాంప్లికేషన్స్ వస్తాయి. కాంప్లికేషన్స్లో భాగంగా ఏంటంటే, కీమోథెరపీ వల్ల జుట్టు రాలటం, నోరు పొక్కటం, మరి డబ్ల్యూబీసీ కౌంట్స్ బాగా డ్రాప్ అయిపోయి రకరకాల ఇన్ఫెక్షన్స్ రావటం, ప్లేట్లెట్ కణాలు డౌన్ అయిపోవటం, ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో ఇండక్షన్ కీమోథెరపీలో దాదాపుగా 4 రోజుల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఈ సమయంలో రకరకాల ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, బ్లీడింగ్ ప్రాబ్లమ్స్ వల్ల కానీ ఒక్కొక్కసారి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతా అవకాశం ఉందన్నమాట. సో అందుకని ఇట్లాంటి పరిస్థితులు ఏంటంటే, ఈ ట్రీట్మెంట్కి ఎక్విప్డ్ హాస్పిటల్స్ అంటే మంచి బ్లడ్ బ్యాంక్ సపోర్టు, మంచి ల్యాబ్ సపోర్టు, మంచి నర్సింగ్ కేర్ సపోర్టు, ఐసీయు కేర్ సపోర్టు ఉన్న హాస్పిటల్ చూజ్ చేసుకొని ఇట్లాంటి ఏఎంఎల్ టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వీళ్ళకి ఈ కీమోథెరపీ వలన ప్లేట్లెట్స్ పడిపోవటం, తర్వాత హిమోగ్లోబిన్ ఇవన్నీ పడిపోతాయి కాబట్టి వాళ్ళకి ఈ బ్లడ్ ప్రొడక్ట్స్, ప్లేట్లెట్స్ కానీ, ఎర్ర రక్తం కానీ ఇవన్నీ చాలా అవసరం అవుతుంది. దానికి సంబంధించి డోనార్స్ని కూడా వెతుక్కొని తగిన సమయానికి సిద్ధంగా ఉంచుకోవాల్సి ఉంటుంది. సో ఇది మనకి టోటల్గా ట్రీట్మెంట్ చేసే పద్ధతి. సో ఏఎంఎల్లో యూజువల్గా ఇండక్షన్ కీమోథెరపీ, తర్వాత కన్సల్టేషన్ కీమోథెరపీ ఉంటుంది. ఏఎంఎల్లో మెయింటెనెన్స్ థెరపీ అనేది ఉండదన్నమాట. ఇది మనం ఈ వీడియోలో తెలుసుకున్న విషయం. థ్యాంక్ యూ.